ఒక బ్రిటిష్ తత్వవేత్త ఏమంటాడంటే, స్వేచ్ఛ అనేది సమర్థత కలవాడికి అయితే ఆయుధం అవుతుంది, అది సౌకర్యం అవుతుంది. సమర్థత లేనివానికి స్వేచ్ఛ అనేది జీవితం నరకప్రాయం చేస్తుంది అని చెప్తాడు. అది ఆడైనా మగైనా అంతేనండి. ఇప్పుడు ఆడ మగ సమానమా అంటే నేనైతే కాదని చెప్తానండి. సమానము కాదు, సమానం అవును కూడా. ఎందుకు అనంటే ఎవరికి వారే ప్రత్యేకత. ఒక మల్లెపువ్వు గులాబీ సమానమేనా అంటే ఏం చెప్తామండి? ఒక అరటిపండు జాంపండు ఒకటేనా అంటే సమానమేనా అంటే ఏం చెప్తాం? అలాగే ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి ప్రత్యేకత, ఎవరి ఓర్పు నేర్పు, ఎవరి ఇది వాళ్ళది. అయితే స్వేచ్ఛ కోరుకునేటువంటి ఆడైనా మగైనా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పాతకాలం మాటలు ఎలా ఉన్నప్పటికీ మారుతున్న సమాజంలో ప్రతి ఒక్కరూ తమ కాళ్ళ మీద తాము నిలబడే ప్రయత్నం చేయాలి. అదే మనము రాబోయే భావితరాలకి, పిల్లలకి, మనము అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనము చెప్పగలిగింది. నేర్చుకో, ఓర్చుకో, సాధించుకో, సామర్థ్యాన్ని నిలబెట్టుకో. దాంతోపాటు పక్క వాళ్ళ పట్ల కూచింత సహనాన్ని కూడా వహించు. వివాహము, జీవితం అనేది మీ చేతుల్లో ఉంటుంది. సామర్థ్యాన్ని మీరు సాధించుకున్నప్పుడు ఆర్థిక స్వావలంబన, మేధోపరమైన స్వావలంబన మీరు సాధిస్తే ఆర్థిక స్వావలంబన దానంతటా అదే వస్తుంది. మేధో స్వావలంబన ఉన్నవాడు ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడతాడు. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం చెప్పగలిగే సందేశం, మనం చెప్పగలిగే సలహా మన జీవిత పాఠంగా అంతేనండి, అంతకంటే ఏం లేదు.